మనకు ఈ రీఅప్లై అనేది ఎందుకు వస్తుందంటే మనం వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయడం వల్ల మనకు ఈ రీఅప్లై అయితే వస్తుంది. మనం మోనటైజ్ కి అప్లై చేసినా మన మోనటైజ్ అయితే రిజెక్ట్ అయ్యి మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోమంటుంది. మళ్ళీ మనం రీఅప్లై ఎప్పుడు చేసుకోవాలంటే మనకు మనకు ఒక టైం లిమిట్ అయితే ఇస్తారు వాళ్ళు, ఒక 1 మంత్ అయితే టైం లిమిట్ అయితే ఇస్తారు. ఈ టైం లిమిట్ లో మళ్ళీ మనం రీఅప్లై అయితే చేసుకోవచ్చు. ఇవాళ మనకు జనవరి 8 ఇవాళ మనకు మోనటైజేషన్ డిసేబుల్ అయ్యి మనకి రీఅప్లై వచ్చింది. మళ్ళీ మనం ఫిబ్రవరి 8వ తారీఖు మళ్ళీ మనం రీఅప్లై చేసుకోవచ్చు. మళ్ళీ మనం రీఅప్లై ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మళ్ళీ మీ ఛానల్ ఏమైనా ఎడిట్ చేసి వేరే వాళ్ళ వీడియోస్ కనుక మీరు డౌన్లోడ్ చేసి కనుక మీరు అప్లోడ్ చేసి ఉంటే ఆ వీడియోస్ ని డిలీట్ చేసి మళ్ళీ మీరు మీ ఓన్ గా మీ ఓన్ కంటెంట్ ఉన్న వీడియోస్ ని అయితే మీరు చేసుకుని మళ్ళీ రీఅప్లై అయితే చేసుకోవచ్చు. అంతేగాని వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి మీ ఛానల్ అప్లోడ్ చేస్తే కనుక మళ్ళీ మీ ఛానల్ అయితే ఖచ్చితంగా మళ్ళీ మోనటైజేషన్ అయితే డిసేబుల్ అయ్యి మళ్ళీ మీకు రీఅప్లై అయితే వస్తుంది. అంతేగాని మీరు వేరే వాళ్ళ వీడియోస్ ని డౌన్లోడ్ చేసి మీ ఛానల్ అయితే 80% అప్లోడ్ చేయకండి. అంతేకాకుండా కొంతమంది మనకు వాట్సాప్ లో ఫేస్బుక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో అయితే కొన్ని వీడియోస్ అయితే పంపిస్తుంటారు, షార్ట్ వీడియోస్ లాగా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పంపిస్తుంటారు. అవి మనం యూట్యూబ్ లో అయితే తెచ్చి అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఏం కాదు ఇవి అప్లోడ్ చేసిన ఏం కాదని మనం అయితే అప్లోడ్ చేస్తుంటాం. ఆ వీడియోస్ కనుక మీరు అప్లోడ్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు అయితే మోనటైజేషన్ అయితే కాదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు మీ ఫ్రెండ్స్ వాట్సాప్ లో స్టేటస్లు పంపిన వీడియోస్ అయితే అవి తెచ్చి మీరు మీ ఛానల్ అయితే అప్లోడ్ చేయకండి. అవి అప్లోడ్ చేసిన మీకు మోనటైజేషన్ అయితే ఎనేబుల్ కాదు, మళ్ళీ మీకు రీఅప్లై చేసుకోమంటుంది. ఆ వీడియోస్ ని డిలీట్ చేసి మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీకు మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే రీఅప్లైని ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం మీకు 1 ఇయర్ లో రాకపోయినా గానీ మీకు మీరు మోనటైజేషన్ కి అప్లై చేస్తే మీకు ఇక్కడ మీకు చూపిస్తుంది సేమ్ రీఅప్లై అయితే వస్తుంది. అంటే మీకు 1 ఇయర్ అంటే మీరు 2020 జనవరిలో ఛానల్ స్టార్ట్ చేశారంటే మీరు 2021 జనవరిలో కల్లా మీకు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం రావాలి. అలా రాకుండా మీకు ఇంకా ఎక్కువ టైం అయితే మీరు మోనటైజేషన్ కి అప్లై చేశారంటే మీకు ఖచ్చితంగా మళ్ళీ మీకు రీఅప్లై అయితే వస్తుంది. అంటే మనకు 365 డేస్ అంటే లాస్ట్ 365 మీరు జనవరిలో ఛానల్ స్టార్ట్ చేశారు, 2021 లో కల కాలేదు. మీకు ఫిబ్రవరిలో కనుక 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయిపోతే మీకు ఫిబ్రవరి వాచ్ టైం కౌంట్ చేస్తారు, జనవరిలో వచ్చిన వాచ్ టైం అంతా పోతుంది. అదేవిధంగా మీకు మార్చి లో మోనటైజేషన్ అయితే మార్చి 2020 ఈ మధ్యలో కౌంట్ చేస్తారు, మిగతా మీకు జనవరి ఫిబ్రవరి వాచ్ టైం అంతా పోతుంది. మీకు ఎప్పటి నుంచి అయితే లాస్ట్ 365 డేస్ అయితే మీకు కౌంట్ చేస్తారు. మీకు ఇక్కడ జనవరి 8 తారీఖు మీకు 4000 అవర్స్ వాచ్ టైం 1000 సబ్స్క్రైబర్ కంప్లీట్ అయితే మీకు 2020 జనవరి 8 కల్లా మీకు ఈ వాచ్ టైం అయితే కౌంట్ చేస్తారు. ఈ విధంగా మీకు గనక రాకపోయినా మీకు మళ్ళీ రీఅప్లై అయితే వస్తుంది. మీరు రీఅప్లై అయితే రాకుండా చూసుకోండి. ఇంకా మనకు ఎందువల్ల వస్తుందంటే మీరు వేరే వాళ్ళ కంటెంట్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయండి. అంటే ఎలాగంటే వాళ్ళు చెప్పిన విధంగా మీరు చెప్పండి, సేమ్ మ్యాటర్ చెప్పిన ఏం కాదు కానీ అంతేగాని వాళ్ళ వీడియోస్ కనుక మీరు డౌన్లోడ్ చేసి మీ ఛానల్ కనుక అప్లోడ్ చేస్తే మీ మోనటైజేషన్ అయితే కాదు. టిక్కిన్ అనుండో సాయి కృష్ణ అనుండో వాళ్ళు యూట్యూబ్ గురించి అయితే అప్డేట్ చెప్తారు. అప్డేట్స్ ని మనం సేమ్ వాళ్ళలాగే చెప్పిన ఏం కాదు, అంతేగాని వాళ్ళ వీడియోస్ ని తెచ్చి వాళ్ళ వీడియోస్ ని డౌన్లోడ్ చేసి మన ఛానల్ కనుక అప్లోడ్ చేసినట్టయితే మన ఛానల్ అయితే వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళ వీడియో చూసి వాళ్ళు కనుక ఎలా చెప్పారు వాళ్ళకన్నా మనం బెటర్ గా ఎలా చెప్పాలని ఒక ట్రై చేయాలి. మీరు కూడా ఆ విధంగా చెప్తే మీకు ఏం కాదు. అంతేగాని సేమ్ వాళ్ళ వీడియోస్ ని డౌన్లోడ్ తెచ్చి ఇక్కడ మీ ఛానల్లో పెడితే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే మోనటైజ్ అయితే ఎనేబుల్ కాదు. ఖచ్చితంగా మీకు అయితే ఇక్కడ రీఅప్లైన్ వస్తుంది. మళ్ళీ రీఅప్లై అయితే మీరు 1 మంత్ వరకు వెయిట్ చేయాలి. 1 మంత్ వరకు వెయిట్ చేసి మీ ఛానల్లో ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏమన్నా వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేశారు, ఆ కంటెంట్ యూజ్ చేసినట్టయితే ఆ కంటెంట్ మొత్తం డిలీట్ చేయండి. అన్న డిలీట్ చేస్తే వాచ్ టైం పోతుందిగా, మరి ఎలా అంటే మరి పోతుంది. అందుకని మీరు వేరే వాళ్ళ వీడియోస్ ని అయితే ఎట్టి పరిస్థితులు అయితే పెట్టకూడదు. మీ ఓన్ గా మీకు మొబైల్స్ ఉన్నాయి, మీరైతే మీ మొబైల్ లో ఏదన్నా మీకు ఇక్కడ మీరు ఫేస్ ద్వారా అని చెప్పొచ్చు, మీరు ఫేస్ ద్వారా చెప్పని వాళ్ళు అయితే మీరు ఏం చేస్తారంటే ఏదన్నా ఇమేజెస్ పెట్టి స్లైడ్స్ లో ఇక్కడ వేసుకుంటే మీరు అయితే వాయిస్ చెప్పండి, ఇలా చెప్పి లేకపోతే ఎల్విస్ చేయండి. చాలా ఎల్విస్ అయితే చేయండి. ఇక్కడ మీరు ఫేస్ తో చూపించుకుంటూ ఎల్విస్ చేసినట్టయితే మళ్ళీ మీరు మోనటైజేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు మోనటైజేషన్ కి అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా మోనటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అంతేకాని వేరే వీడియోస్ అయితే తెచ్చిపెట్టగలండి. మీరు ఏం చేస్తారంటే మీకు ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్, ఆ ఛానల్ లో మీకు ఒక వీడియోకి ఒక 2 లాక్స్ వ్యూస్ వచ్చాయి అనుకోండి, ఒక 2 లాక్స్ వ్యూస్ వచ్చే దానికి వాచ్ టైం కూడా చాలా వచ్చింది. అదేవిధంగా మీరు ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేశారు, మీకు ఆ ఛానల్ ఎందువల్ల డిలేట్ అయిపోయింది, ఇంకో ఛానల్ అయితే మీకు కాపీరైట్ వల్ల ఎందుకో డిలీట్ అయిందని మీరు ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేశారు. ఇంకో ఛానల్ క్రియేట్ చేసి నాకు ఆ వీడియోకి 2 లాక్స్ వ్యూస్ వచ్చాయని మీరు ఆ వీడియోని తెచ్చి మళ్ళీ కొత్త ఛానల్ అయితే అప్లోడ్ చేయకండి. అలా అప్లోడ్ చేసినా కానీ మీకు మళ్ళీ ఛానల్ కనుక మీకు మోనటైజేషన్ కి అప్లై చేసినా కానీ మీకు మోనటైజేషన్ కాదు. ఎందుకంటే అది ఆల్రెడీ మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు కదా, మీకు ఆడైతే యూట్యూబ్ టీమ్ వైపీపీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఆల్రెడీ అర్థమైపోతుంది వాళ్ళకి ఈ వీడియో ఎక్కడి నుంచి తెచ్చారని వాళ్ళకైతే అర్థమైపోతుంది. మీరు కనుక మీ వీడియోస్ ని
ఇలా అయితే అప్లోడ్ చేయకండి. మీకు ఒక ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇంకో ఛానల్ అప్లోడ్ చేయడం ఈ విధంగా చేసినట్టయితే మీకు మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా డిసేబుల్ అవుతుంది. మళ్ళీ మీరైతే రీఅప్లై చేసుకోవాలి. రీఅప్లై చేసినా కానీ మీరు ఇలా చేంజెస్ చేయకుండా మళ్ళీ రీఅప్లై చేసినట్టయితే మీకు మళ్ళీ మానిటైజేషన్ అయితే పోతుంది. ఈ విధంగా 3 టైమ్స్ కనుక మీకు చేసినట్టయితే మీకైతే మీ యూట్యూబ్ ఛానల్ అయితే పర్మనెంట్ గా డిలేట్ అవుతుంది. పర్మనెంట్ గా డిలే అయిపోతే మనం ఇంకేం చేయలేం. మళ్ళీ మీరు కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీరైతే ఈ తప్పులు చేయకండి. మీరు చాలా కష్టపడి అయితే యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉన్నారు. అందుకని మీ ఓన్ గా వీడియోస్ అయితే క్రియేట్ చేయండి. అంతేకాకుండా వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మీ ఛానల్ అప్లోడ్ చేయడం మాత్రం చేయకండి. ఇలా చేసినట్టయితే మనకైతే ఎట్టి పరిస్థితుల్లో మోనటైజ్ కాదు, మీరు పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు ఈ విధంగా మీ ఓన్ కంటెంట్ ఉన్న వీడియోస్ని అయితే చేయండి. వేరే వాళ్ళ వీడియోస్ని తెచ్చైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయకండి. ఈ విధంగా మీరు మీ ఓన్ గా మీ సొంతంగా అయితే వీడియోస్ని క్రియేట్ చేయండి. అంతేకాకుండా మీకు మీ కనుక టెక్ సంబంధించిన టెక్ వాళ్ళు అయితే టెక్ వీడియోస్, అదే విధంగా వ్లాగ్ సంబంధించిన అయితే వ్లాగ్ వీడియోస్. మీరైతే ఫేస్ చూపిపోయినా కానీ మీరు బ్యాక్ కెమెరా పెట్టి ఈ విధంగా వాయిస్ చెప్తూ అయితే వీడియో తీయండి. లైవ్స్ కూడా అంతే, మీరు బ్యాక్ కెమెరా పెట్టి ఏదన్నా బయట ఫ్లవర్స్ కానీ ఏదన్నా చూపిస్తూ మీరైతే లైవ్స్ చేసింది. ఇలా లైవ్ చేయడం వల్ల కూడా మనకు ఎక్కువ వాచ్ టైం అవుతుంది. ఇక్కడ ఎక్కువ వాచ్ టైం వల్ల మళ్ళీ మనం అయితే రీఅప్లై చేసుకోవచ్చు. అంతేకాని వేరే వాళ్ళ వీడియోస్ అయితే తెచ్చి అప్లోడ్ చేయకండి. ఒకవేళ అప్లోడ్ చేసినట్టయితే ఆ వీడియోస్ని వెంటనే డిలీట్ చేసి మళ్ళీ మీ సొంతంగా వీడియోస్ని అయితే క్రియేట్ చేసి మళ్ళీ అయితే మీరు మోనటైజేషన్ అయితే అప్లై చేయండి. మీ ఈసారి మోనటైజేషన్ అయితే ఖచ్చితంగా ఎనేబుల్ అవుతుంది. ఈ తప్పులు అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అంతేకాకుండా చాలా మంది అయితే అడుగుతున్నారు మనకు ట్యాక్స్ టైటిల్ డిస్క్రిప్షన్ వేరే వాళ్ళ వీడియో నుంచి మనం కాపీ చేసి మన ఛానల్లో కనుక అప్లోడ్ చేస్తే మనకు ఏమన్నా మళ్ళీ ఆ విధంగా రీయూజ్డ్ అయితే వస్తుందంటే అదేమి రాదు. వాళ్ళ ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ మనమైతే కాపీ కొట్టి మనమైతే యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా అయితే మీకు ఏమి రీయూజ్డ్ కంటెంట్ అని అయితే రాదు. మనం చాలా మంది మనం ఏదన్నా ఒక సెర్చ్ చేసినట్టు యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ అని మనం సెర్చ్ చేసినట్టయితే మనకు అక్కడ చాలా వీడియోస్ అయితే వస్తాయి. అందరికి సేమ్ టైటిల్స్ ఉంటాయి, సేమ్ ట్యాగ్స్ ఉంటాయి. చాలా మంది అయితే మనం ఇప్పుడు సేమ్ ట్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు, మనకైతే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. మీరైతే ఆ టెన్షన్ అయితే పడకండి. చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న మనం వేరే వాళ్ళ ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ యూజ్ చేస్తే మనకి ఏమన్నా అది కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందకైతే వస్తుందని, అలా ఏం రాదు. మీరైతే వేరే వాళ్ళ ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు, మీకైతే రీయూజ్డ్ కంటెంట్ కింద అయితే రాదు. కాకపోతే వాటిలో కొంచెం చేంజెస్ అయితే చేయండి. వాళ్ళు కనుక ఇక్కడ వాట్ ఈస్ యూట్యూబ్ ఛానల్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని పెట్టారనుకోండి, మీరు దాని పక్కన తెలుగు లేకపోతే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ 2021 విధంగా చిన్న చిన్న చేంజెస్ అయితే చేయండి. ఇలా చేంజెస్ చేయండి, కొంచెం చేంజెస్ చేసినా చాలు. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ 2021, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ బై తెలుగు టెక్ నవీన్, ఏదైనా మీకు సంథింగ్ మీకు నచ్చిన విధంగా ఏదైనా మీరైతే పెట్టుకుంటే మీకు ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ అయితే రాదు. వీటి వల్ల ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా మోనటైజేషన్ రీఅప్లై వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మీరైతే డైలీ వీడియోస్ పెట్టండి, డైలీ 2-3 వీడియోస్ అయితే పెట్టండి. ఎందుకంటే మీరు 1 మంత్ లోపు ఎక్కువ వాచ్ టైం అయితే గెయిన్ చేయాలి. మీరు డైలీ 2-3 వీడియోస్ పెట్టండి. మీరు అంతకు ముందు మేము డైలీ 1 వీడియో లేకపోతే 2-3 డేస్కి 1 వీడియో 1 వీక్ ఒక వీడియో పెట్టేవాళ్ళు అయితే మీరు ఇలా మోనటైజేషన్ అప్లై చేసాక మీకు రీఅప్లై ఇస్తే మీరు డైలీ ఒక 2 వీడియోస్ ఆర్ 3 వీడియోస్ పెట్టండి. అంతేకాకుండా ఎక్కువ ఫేస్ సర్వీస్ చేయండి. ఫేస్ సర్వీస్ చేయడం వల్ల కూడా మనకైతే మోనటైజేషన్ అయితే తొందరగా అవుతుంది. మీరు ఇలా ఫేస్ సర్వీస్ ఫేస్తో ఎల్విస్ అయితే చేయండి. ఫేస్ సర్వీస్ చేసి ఒక 1 మంత్ మీకు 1 మంత్ టైం ఉంటుంది కదా, ఈ 1 మంత్ లో ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయండి. అంతేకాకుండా మీకు ఖాళీ టైం ఉన్నప్పుడల్లా మీరైతే ఫేస్తో లైవ్ చేయండి. ఫేస్తో లైవ్ చేసి మనం కనుక మళ్ళీ మోనటైజేషన్ కి అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా మీకైతే మోనటైజేషన్ అయితే 100% అవుతుంది. ఈ విధంగా మళ్ళీ మీరు మోనటైజేషన్ కి అప్లై చేసి ఖచ్చితంగా మీకు మోనటైజేషన్ అయితే అవుతుంది. మీ ఛానల్ మీద యాడ్స్ కూడా ప్లే అవుతాయి. మీరు ఈ విధంగా కూడా రెవెన్యూ అయితే జనరేట్ చేయవచ్చు. అంతేగాని మీరు వేరే వాళ్ళ వీడియోస్ అయితే యూజ్ చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కిందకి వెళ్ళి అయితే కామెంట్ చేయండి, పక్కా కామెంట్ చేయండి. లైక్ చేయాలంటే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.